देंगे आपको। वो बात आपको बोलो बोले पवन कल्याण जी, और 1 लाख रुपया उन्होंने खुद भी जाए। तो टेम्प्रेरी कुछ तो भी यूज़ करो आप बच्चों के लिए, आपके लिए, और पढ़ाई के हिसाब से अपन डेफिनेटली अपन जो भी है हेल्प करेंगे, उनको देख लेंगे। आप टच में रहो कोई ना कोई, और थोड़ा उम्र बढ़ने तक अपन साथ देना उन लोगों को। जो भी पढ़ाई कर सकते हैं अपन ज़रूर करेंगे, हमारे तरफ से ये वादा है, ज़रूर अपन उसको निभाएंगे। और बंडेड राम जी है ना, सो उनसे भी आप फ़ोन नंबर ले लेके टच रहो, कभी भी कुछ प्रॉब्लम है तो बोलो आप, रेस्पॉन्ड होके हम ज़रूर करेंगे, ज़रूर करेंगे। बहुत बहुत शुक्रिया, अभी तो दूर है, आपके पास ही आके देने का था, मगर ये हड़ाड़ी में नहीं चल रहा, तो फिर और 2-3 महीने डिले नहीं करना बोल के आज कर लिया। कब राम कम प्लीज कम प्लीज कम आपको तकलीफ उठाया आप इधर जरूर आके। अभी क्या पढ़ रहे बच्चे? 8 आप दोनों? वेरी गुड। कहाँ पे पढ़ रहे, क्या है, और कुछ और आगे ले जाना अपन सोचो, आप सोच के बोलो, क्योंकि सारा क्लियरली पवन कल्याण जी बोले आपको कुछ भी जरूर जो भी ज़रूरत है आपका पढ़ाई के लिए पार्टी की तरफ से हम करेंगे। सो 100% आपके साथ रहेंगे। आप लोग ज़्यादा चिंता मत करो, जो हो गया हो गया, मगर अपन कैसा आपके साथ रहेंगे वो सोच के एक बार ज़रूर करेंगे, प्लान करो। ओके, बहुत बहुत शुक्रिया आपको, बहुत बहुत शुक्रिया। మొత్తం చీక్ బోన్ అంత తర్వాత 15 డేస్ తర్వాత మా డాడీ చనిపోయారు. ఎట్లా ఆయన ఎట్లా పోయారు? హార్ట్ స్ట్రోక్ తోట. వీడు బెడ్లో నుంచి లేవలేని పరిస్థితి, అంతేగా అంత సీరియస్ సర్జరీ. నాన్న దగ్గరికి వచ్చి ఆయన చేయటానికి కూడా అదే పాపం అది. ఎక్కడ చేయించారు మొత్తం? హెల్త్ హాస్పిటల్ బాగానే చేశారంతా. ఫర్దర్గా ఏం చేయాలి ట్రీట్మెంట్? అది ఫాలో అప్ క్లిప్ ఫుల్ రూట్ అనాలసిస్ ఎంకు ప్లేట్లు వేసారు 5 ప్లేట్లు, ఇంకా చెకప్ చేసుకోవాలి. స్లోగా తీస్తూ ఉంటారు తోటి ప్లేట్లు తినన్నారు, కుట్లు ఏడైతే 5 తీసారు. మరి నీ ఎడ్యుకేషన్ ఎట్లా? మరి బీటెక్ చదువుతున్నా, థర్డ్ ఇయర్. ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్ లోకల్ గా ఎట్లా మరి ఎవరు సపోర్ట్ ఉంది మీకు? అంతా కలిసి ఉంటారా? మా బాబాయ్ ఢిల్లీలో ఉంటారు. ఏం చేస్తుంటారు? అన్నయ్య బీటెక్ అయిపోయింది. జాబ్ చేస్తున్నాడా? జాబ్ ట్రై చేస్తున్నాడు. నువ్వు ఏ కాలేజీ చేస్తున్నావు బీటెక్? చీరాల సెయింట్ ఆన్స్. మరి అక్కడే ఉంటున్నావా హాస్టల్కి? డైలీ వెళ్ళొస్తున్నావా? ఎట్లా మరి అక్కడి నుంచి బస్సు ఉందా? డైరెక్ట్గా బస్సు ఉందా చీరాలకి? అచ్చా, కాలేజ్ బస్సు వస్తుందా? చీరాలకు ఉందో లేదో డైరెక్ట్ అని అందుకని. రేపల్లెటూ చీరాల ఉందా సర్వీసు? టైమింగ్స్ అవన్నీ కరెక్ట్గా సరిపోతుందా? మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం ఏదైనా ఉందా? అది అది చూస్తారు మరి షాప్ అది అంటున్నా. అంటే ఈరోజు ఏదో ఈ బీమా పథకం ద్వారా నీకు పవన్ కళ్యాణ్ గారు పంపించిన ఈ చెక్కే కాకుండా ఫ్యూచర్లో కూడా కొంచెం నువ్వు ఆరోగ్యం పికప్ చేసుకున్న తర్వాత మన వాళ్ళతో టచ్లో ఉండే, యాక్టివ్గా ఉండు, తప్పకుండా నీకు పార్టీ నుంచి ఏ సహాయం అందించాలో డెఫినెట్లీ వీల్ ట్రై టు డూ దాట్. అన్నగా ఉంటావు, మీకు ఫ్యామిలీకి ఇబ్బంది లేదు, కానీ ముందు ఆరోగ్యం జాగ్రత్త చూసుకో. ఇది పవన్ కళ్యాణ్ గారు పంపించారు ఈ చెక్, ఆయనే సైన్ చేసి జాగ్రత్తగా ఉపయోగించుకుని ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా చూసుకో. చెరుపులు ఎవరు ఉన్నారు ఇంకా? మన ఫాదర్ ఉన్నారు. చూసుకోండి కొంచెం టచ్లో ఉండండి. వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు కూడా అదే చెప్తున్నారు, కలెక్ట్ చేసి చెప్తున్నారు. ఫ్యామిలీకి మనం కష్టాల్లో ఉన్నారు కాబట్టి మనం ఎంతవరకు అండగా ఉండగలుగుతాం చేద్దాం.
ఫర్దర్గా మనం చేయాల్సింది ఆలోచించుకోవాలి. బాత బాగా చేశారు సార్, పార్టీకి కమిట్మెంట్తో చేస్తారు, పాత పార్టీ ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది తప్పకుండా. అంటే జస్ట్ చదువుకునే స్టేజ్ కాబట్టి మనం ఈ 1-2 ఇయర్స్ కొంచెం హెల్ప్ చేస్తే పాపం జాబ్ వచ్చే వరకు టచ్లో ఉన్నాం మనం, టచ్లో ఉన్నాం మన అందరు టచ్లో ఉన్నాం. ఇక్కడ హెల్త్ హాస్పిటల్లో కూడా ఏమైనా చెప్పాలంటే చెప్పు, చెప్తాను తప్పకుండా. ఇబ్బంది లేకుండా చూసుకుందాం హాస్పిటల్కి. హెల్త్ హాస్పిటల్లో కరెంట్ చెప్తాం మనం ఇబ్బంది లేకుండా. జాగ్రత్తగా చూసుకుని మొత్తం రికవర్ అయ్యేవంత చూసుకోండి కొంచెం సరేనా. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, బాగా చదువుకోండి.